అవి నాలుగు ఎదుగుల నుంచి ఊరికి కలిగిండు. బాగా మస్తు చేసినాం, మస్తు సేవ చేసినాం, మస్తు చేయాలి ప్రయత్నం చేసినాం. కాకపోతే కొడుకు కళ్ళ మొంగడ అనుకోవడం బాధనే ఉంటది, అది ఎవరు తీర్చలేని లోటు. అది ఆయన నీకు చేసేది, నువ్వు ఆయనకు చేసినావు. ఆ పిల్లలు ఆయన ప్రతిరూపం ఉన్నది. పిల్లలను పిల్లగాన్ని కొడుకు మనం చూసుకుంటా ఉండాలి. ఎట్లయిందమ్మా ఆరోగ్యం? బాగాలేకున్నా ఇద్దరు బాగా పనిచేసినా కాబట్టి మస్తు దీక్ష చేసినప్పుడు ఆయన్ని ఎప్పటికీ ఆయన డాక్టర్కే క్వశ్చన్ చేసి డాక్టర్ లేక మాట్లాడుతుంది. మొత్తం హాస్పిటల్ పనిచేసిన జనరల్ గా ఎవరికి సిక్ అయినా వాళ్ళని దొరకపోయి ఎట్టుండి అన్ని విధాలు సహకరించి అపోలో హాస్పిటల్ గానీ ఎన్లైన్ హాస్పిటల్. చిన్న సహాయము నేను ఇంకా మళ్ళీ అరిషంతో మాట్లాడుతాను. సహాయం చేసి ఉంటుందా కొంత మాట్లాడి పార్టీ నుంచి కూడా కొంచెం సహాయం చేయించి ప్రయత్నం చేస్తాను. భాస్కర్ ఇద్దరు టెక్మాల్ మండలానికి సంబంధించిన మా ఉద్యమకారుడు మా బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త గుమ్మడి జగన్ ఈరోజు మరణించడము మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మాతో పాటు అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ఉండి పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మా లోపల మా దగ్గర మా లేకపోవడము మాకు, అదేవిధంగా మా పార్టీ కూడా చాలా విచారకరమైన విషయం. మరి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి కుటుంబానికి కూడా ఖచ్చితంగా మేము పార్టీ తరఫున కూడా కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తాము. మా సోదరులు సిద్ధన్న భాస్కరు శ్రీధరెడ్డి గారు గోవిందచారి గారు అందరు ఆధ్వర్యంలో ఖచ్చితంగా వాళ్ళు కొంత పార్టీ నుంచి సహాయం అయ్యే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. వారు కూడా హరీష్ రావు గారితో మాట్లాడి ఖచ్చితంగా ఎందుకు కొంత సహాయం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు కుటుంబం సంతోషంగా ఉండాలని మరి వారికి దేవుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఉద్యమకారుడు గుమ్మడి జగన్ చనిపోయిన తెలుసుకొని మన మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతన గారు వచ్చి తనకు తోచినంత వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొనడానికి జగన్ లేని లోటు మాకు చాలా ఏర్పడుతుంది. వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము అండదండగా ఉంటామని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి కుటుంబాన్ని పార్టీ ఆదుకోవాలని భిక్షపదన ద్వారా మేము కోరుకుంటున్నాము. ఎల్లవేళలా పార్టీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. తెలంగాణ ఉద్యమకారుడు జగన్.